హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కొత్త ముచ్చటం. అది 1739వ సంవత్సరం, May 12వ తారీఖు, సాయంత్రం సమయం. ఢిల్లీలో సంబరంగా ఉంది. షాజహాన్బాద్ ఎర్రకోట నలువైపులా వేడుకలు అంబరాన్నంటాయి. పేదలకు షర్బత్తు, దిరుబండారాలు, పండ్లు పంచుతున్నారు. ఫకీర్ల జోల నిండా కాసులు నింపుతున్నారు. ఆ రోజు మొఘల్ రాజ్యసౌధం 13వ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మహమ్మద్ షా తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఈసారి ఆయన తలంపై రాజమొకటం లేదు. దానికి ఒక కారణం ఉంది. అప్పటికి సరిగ్గా 2.5 నెలల కిందటే నాదిర్ షా ఆయన నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 56 రోజులు ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను ఆయన తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు. శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జేబులు ఖాళీ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఒక వేశ్య నూర్బాయి నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది. మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటి ఉందని చెప్పింది. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఒప్పందించింది. నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతోమంది చక్రవర్తులకు చుక్కలు చూపించాడు. ఎంతో సంపదను దోచుకున్నాడు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెప్తారు. ఆయన మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సంప్రదాయం ఉందన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పారు. ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా అని అన్నారు. మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప వేరే ఏది అనలేని పరిస్థితిలో ఉండిపోయాడు. నాదిర్ షా తన తలపాగా ఆయన తలపై పెట్టాడు. మహమ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. ఇక్కడితో ఒక చరిత్రకు తెరపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం సరిహద్దులు దాటి ఇరాన్ చేరుకుంది. అలా ఇరాన్ చేరిన కోహినూర్ వజ్రం పలు దేశాలు దాటి ఎంతోమంది రాజులను, రాజ్యాలను చూసి చివరకు బ్రిటిష్ మహారాణి కిరీటంపై చేరిన సంగతి అందరికీ తెలిసింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కోహినూర్ వజ్రం బయటపడిందని చరిత్రకారులు చెబుతుంటారు. దీనికి వెలకట్టడం అసాధ్యమని అందరి నమ్మకం. మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్వ్యాన్ని వర్ణిస్తూ, ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది. దీని ఖర్చుతో 2.5 రోజుల పాటు ప్రపంచానికంతటికీ అన్నం పెట్టొచ్చు అని అన్నాడు. మరి అంతటి విలువైన కోహినూర్ వజ్రం భారత్ నుంచి ఇరాన్కు ఎలా తరలివెళ్ళింది? ఆ సమయంలో జరిగిన దారుణాలేంటి? రాజధాని ఢిల్లీలో మగాళ్ళు తన భార్యలను, కూతుళ్లను తమ చేతులతోనే ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? ఒక వేశ్య అందించిన సమాచారం వల్లే కోహినూర్ మన దేశం నుండి చేజారిందా? వంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా ఈ ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తేనే మా నుంచి వచ్చే ఆసక్తికరమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్లకు వెళ్దాం. కోహినూర్ వజ్రాన్ని తలపాగలో దాచి ఉంచిన మహమ్మద్ షా తన ముత్తాత ఔరంగజేబు అలంగీర్ పాలనా సమయంలో 1702వ సంవత్సరంలో జన్మించారు. ఆయన మొదటి పేరు రోషన్ అక్తర్. కేవలం 17 ఏళ్ల వయసుకే సల్తనత్ ఈ తైమూరియాగా సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజగురువు సయ్యద్ బ్రద్రాన్ 1719వ సంవత్సరం సెప్టెంబర్ 29న ఆయనకు అబూ అల్ ఫతా నసీరుద్దీన్ రోషన్ అక్తర్ మహమ్మద్ షా అనే బిరుదుని ఇచ్చారు. ఆయన అప్పుడే రంగీలా అనిపించుకున్నారు. అయినా అంత పెద్ద పేరు ఎవరికీ గుర్తుంటుంది? అందుకే ప్రజలు రెండింటినీ కలిపేసి మహమ్మద్ షా రంగీలాగా మార్చేశారు. అందుకే భారతదేశంలో ఆయన ఇప్పటికీ ఇదే పేరుతో పిలుస్తారు. మహమ్మద్ షా పుట్టినప్పుడు ఔరంగజేబు అలంగీర్ భారతదేశంలో ప్రత్యేకమైన ఇస్లాం విధానాలను అమలు చేశారు. కళాకారులు దీనిని మొదటి లక్ష్యంగా మారారు. కళాకారులు ఇస్లాం సూత్రాలను పాటించడం లేనని ఔరంగజేబు భావించేవారు. ఇటలీ యాత్రికుడు నికోలో మసూచి దీనికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణలో రాశారు. ఔరంగజేబు పాలనలో సంగీతంపై నిషేధం విధించినప్పుడు గాయకులకు, సంగీత విద్వాంసులకు పొట్ట గడవడమే కష్టమైపోయిందన్నారు. దీంతో విసిగిపోయిన వేలాది మంది కళాకారులు శుక్రవారం నమాజ్ సమయంలో ఢిల్లీలోని జమా మసీద్ దగ్గర ఆందోళన కూడా దిగారు. తమ సంగీత వాయిద్యాలన్నింటినీ కూడా శవాల్లా మోసుకెళ్తూ గట్టిగా ఏడుస్తూ నిరసన తెలిపారు. ఔరంగజేబు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు చనిపోయారు? మీరంతా ఎవరి కోసం ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు అని అడిగారు. దానికి కళాకారులు, మీరు సంగీతాన్ని హత్య చేశారు, దాన్ని పూచిపెట్టడానికి వెళ్తున్నామని చెప్పారు. దానికి ఔరంగజేబు, గుంత కాస్త లోతుగా తవ్వండి అని చెప్పాడట. భౌతిక శాస్త్రం ప్రకారం ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇదే సూత్రం చరిత్రలో మానవ సమాజానికి కూడా వర్తిస్తుంది. మనం దేన్నైనా కఠినంగా అణచివేయాలని చూస్తే అది అంతే బలంగా మరింత ఎత్తుకెదిగేస్తుంది. అందుకే ఔరంగజేబు తర్వాత కూడా అలాంటిదే జరిగింది. మహమ్మద్ షా పాలనలో అంతకుముందు అణచివేసిన ఈ కళలన్నీ మరింత అభివృద్ధి చెందాయి. దీనికి అత్యంత ఆసక్తికరమైన సాక్ష్యం మెర్క్ ఏ ఢిల్లీలో ఉంది.
ఇది ఒక పుస్తకం. దీన్ని మమషా దర్బార్లోని కలీ ఖాన్ రాశారు. అందులో ఆయన రాసిన అక్షరాలు మనకు ఒక దృశ్యం గురించి వివరిస్తాయి. ఆ సమయంలో స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఢిల్లీ రూపం మన కళ్ళ ముందు నిలుపుతాయి. ఈ పుస్తకం ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భాష మాత్రమే కాదు, ఢిల్లీ ప్రజల జీవితం కూడా రెండు చివర్ల మధ్య ఊగే పెండులంలా ఉండేదని చెప్పింది. ఒకవైపు ఆయన అన్ని సౌకర్యాలు ఉండే విలాసవంతమైన జీవితం గడిపారు. అలా అలసిపోయినప్పుడు ఆయన దాన్ని భక్తి మార్గం వైపు మళ్లించేవారు. అక్కడ సంతృప్తి చెందినప్పుడు తిరిగి ఉన్న చేటికే తిరిగి వచ్చేవాళ్ళు. మెర్కే ఢిల్లీ చెప్తున్న దాని ప్రకారం ఆయన నమ్మిన వారు హజరత్ అలీ, నిజాముద్దీన్, కుతుబ్ సాహిబ్ దర్గా ఇంకా చాలా చోట్ల గుమిగూడేవారని అంటుంది. ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సంగీత ప్రదర్శనలు కొనసాగేవని చెప్తారు. బాద్షాకు మరో ఆసక్తి కూడా ఉండేది. ఆయన తరచూ గౌను లాంటి దుస్తులు వేసుకునేవారు. దర్బారుకు వచ్చేటప్పుడు సిల్కు దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారు. ఆ సమయంలో ఆయన ముత్యాలు పొదిగిన పాదరక్షలు వేసుకునేవారని చెప్తారు. నాదిర్షా దాడుల తర్వాత ఆయన తెల్లటి దుస్తుల్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడేవారని పుస్తకాలు రాశారు. ఔరంగజేబు కాలంలో మరుగున పడ్డ మొఘల్ చిత్రలేఖనం కూడా మహమ్మద్ షా కాలంలో బాగా వృద్ధిలోకి వచ్చింది. ఆ సమయంలో ప్రముఖ చిత్రకారులైన నిదామల్, చిత్రమన్ వేసిన చిత్రాలు మొఘల్ చిత్రకారుల స్వర్ణ యుగాన్ని తర్వాతి తరాల కళ్ళ ముందు నిలిపాయి. మహమ్మద్ షా విలాసాల్లో మునిగి తేలుతున్నప్పుడు నాదిర్షా సైన్యం 1739లో ఖైబర్ పాస్ దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నాదిర్షా సైన్యం ముందుకు వస్తోందని మహమ్మద్ షాకు ఎప్పుడు సమాచారం ఇచ్చినా ఢిల్లీ చాలా దూరం ఉంది, ఇప్పటి నుంచే కంగారెందుకు అనేవారని చెప్తారు. నాదిర్షా ఢిల్లీకి 100 మైళ్ళ దూరంలో చేరినప్పుడు మొఘల్ చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి తన సైన్యాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన సైన్యం లక్షల్లో ఉన్నా అందులో ఎక్కువ భాగం వంటవాళ్ళు, సంగీత కళాకారులు, కూలీలు, సేవకులు, మిగతా ఉద్యోగులే ఉన్నారు. ఇక సైన్యంలో యుద్ధం చేసేవారి సంఖ్య 100,000 కంటే కాస్త ఎక్కువ మాత్రమే ఉండేవారు. ఇటు ఇరాన్ సైన్యంలో కేవలం 50 మందే ఉన్నారు. కానీ నాదిర్షా పోరాట దళం మొఘల్ సేనలతో ఆడుకున్నాయి. కేవలం 3 గంటల్లోనే కర్నాల్ మైదానంలో యుద్ధం ముగిసింది. మహమ్మద్ షాను బంధించిన నాదిర్షా ఢిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు. తర్వాత రోజు ఈద్ ఉల్ జుహా, ఢిల్లీ మసీదుల్లో జరిగిన నమాజుల్లో నాదిర్షా పేరును చదివారు. ముద్రణాలయాల్లో ఆయన పేరున నాణ్యాలను ముద్రించారు. తర్వాత కొన్ని రోజులకే ఒక జ్యోతిష్కుడు నాదిర్షాను హత్య చేశాడని వదంతులు వ్యాపించాయి. ఢిల్లీలో ఉన్నవారు ఇరాన్ సైనికులపై దాడులు ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందనేది చరిత్రలో కొన్ని పేజీలు వర్ణించాయి. సూర్యుడి కిరణాలు ఇప్పుడిప్పుడే నేలను తాకాయి. నాదిర్షా దురాని తన గుర్రంపై స్వారీ చేస్తూ ఎర్రకోట నుంచి బయటకు వచ్చారు. ఆయన శరీరం అంతా దుస్తులతో కప్పి ఉంది. తలపై లోహంతో చేసిన కవచం, నడుముకు ఖడ్గం ఉంది. ఆయనతో పాటు కమాండర్ జనరల్ ఉన్నారు. వారు 60 మైళ్ళ దూరంలో ఉన్న చాందినీ చౌక్ రోషనుద్దౌలా మసీదుకు వెళ్తున్నారు. ఇది ఆయన సైనికుల గురించి ఒక సంకేతం. ఆయన ఉదయం 9 గంటలకే నరమేధం మొదలైంది. క్రూరులైన సైనికులు ఇంటింటికి వెళ్ళి దొరికిన వారిని దొరికినట్టు చంపడం ప్రారంభించారు. అప్పుడు పాలిన రక్తం కాలువల్లో ప్రవహించింది. లాహౌరీ దర్వాజా, ఫైజ్ బజార్, కాబూలీ దర్వాజా, అజ్మీరీ దర్వాజా, హౌజ్ ఖాన్, జౌహోరీ బజార్ లాంటి ప్రాంతాలు శవాలతో నిండిపోయాయి. వేలాది మహిళలపై హత్యాచారం చేశారు. 100 మంది బావుల్లోకి దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది ఇరాన్ సైనికుల చేతికి దిక్కకుండా తమ భార్యలను, కూతుళ్లను హత్య చేశారు. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఆ రోజు 30,000 మందికి పైగా ఢిల్లీ ప్రజలు సైనికుల కత్తులకు బలయ్యారు. చివరకు మహమ్మద్ షా తన ప్రధానమంత్రిని నాదిర్షా వద్దకు పంపారు. ప్రధానమంత్రి ఆయన దగ్గరకు వట్టి కాళ్ళతో తలకు ఏదీ లేకుండా వెళ్ళాడని, ఇలా ఓ కవిత చదివాడని చెప్తారు. చచ్చిన వారినే మళ్ళీ బతికించి వారిని మళ్ళీ నరికి చంపండి, మీ కత్తికి బలి చేయడానికి ఇక ఎవరూ మిగలలేదు అని వాపోయాడు. దీంతో నాదిర్షా తన కరవాళ్ళని ఒరలో పెట్టాడని, తన సైనికులతో మారణ హోమం ఆపించాడని చెప్తారు. నరమేధం ఆగ్గానే దోపిడీలు మొదలయ్యాయి. నగరాన్ని భాగాలుగా పనిచేశారు. సైనికులకు అక్కడకు వెళ్ళి వీలైన వసూలు, సంపదలు దోచుకువచ్చే పనిని అప్పగించారు. సంపదను దాచిన వారిని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. నగరం మొత్తం ఖాళీ కాగానే నాదిర్షా తిరిగి తన మహల్లోకి చేరుకునేవారు. ఆ కాలంలో నాదిర్షా దర్బార్లో ఉన్న చరిత్రకారుడు మీర్జా మహమీద్ అస్త్రాబాది కొన్ని ఉదాహరణలు చెప్పారు. కేవలం కొన్ని రోజుల్లోనే పనివాళ్లను రాజా ఖజానా నుండి వదిలి వెళ్లమని ఆదేశించారు. అక్కడ వాళ్ళు కళ్ళలో కూడుచూనని ముత్యాలు, పగడాలు, వజ్రాలు, బంగారం, వెండి భారీగా ఉండేవి. ఢిల్లీ పాలనలో 1,00,000 రూపాయలను రాజా ఖజానా నుంచి నాదిర్షా ఖజానాకు పంపారు. దర్బార్లో ఉమ్రా నవాబులు, రాజులు బంగారం నరత్నాల ద్వారా భరణం చెల్లించేవారు. సులభంగా ఇరాన్ తీసుకెళ్ళడానికి వీలుగా ఒక నెల వరకు 100 మంది పనివాళ్లు బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలను కరిగించి వాటిని ఇటుకుల్లా తయారు చేశారు. షఫీకుర్ రహమాన్ తుజక్ ఈ నద్రీలి దీన్ని వివరించారు.
మేం క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న మహమ్మద్ షాకు దాన్ని ప్రసాదించాం. ఆయన కళ్ళకు ఏదైనా విలువైనదని అనిపిస్తే, మేం పొరపాటును మర్చిపోయిందని ఏదైనా ఉంటే దాన్ని బహుమతిగా తీసుకెళ్లాలని అనుకున్నాం. ప్రజలు ఏడుస్తూ అరుస్తున్నారు. మేం లేని ఎర్రకోట ఖాళీగా ఉంటుందని పదే పదే చెప్తున్నారు. ఎర్రకోట ఖాళీగా కనిపిస్తున్నదని ముమ్మాటికి నిజం. నాదిర్ షా మొత్తం ఎంత సంపద దోచుకున్నాడు? చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ సమయంలో ఆయన దోచిన సంపద విలువ 70 కోట్లు. ఇప్పుడు దాని విలువ 156 బిలియన్లు ఉంటుంది. అంటే సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అన్నమాట. మానవ చరిత్రలోనే ఇది అతి పెద్ద సైనిక దోపిడీ. దీనితో పాటు మహమ్మద్ షా నుంచి నాదిర్ షా తెలివిగా సొంతం చేసుకున్న కుహ్నూర్ వజ్రం. నాదిర్ షా దాన్ని చూడగానే కోహ్ ఈ నూర్ అంటే కాంతి శిఖరం అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది. దీని విలువ మూల్యం. క్రీస్తు శకం 1913 తన వద్ద శరణగూరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన పెట్టించింది. సాన పెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత 186 క్యారెట్ల నుంచి 109 క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది. తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కుహ్నూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలకెల్లా కాంతివంతమైన కుహ్నూర్ను తిరిగి ఇవ్వాలని 1947-1953 భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. కోహినూర్ వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. బ్రిటిష్ రాజకుటుంబం కోహినూర్ వజ్రాన్ని ఆ ఇంటి పెద్ద కోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది. బాబర్ చక్రవర్తి 186 క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు ప్రపంచానికంతా 2.5 రోజులు భోజనం పెట్టినంత అన్నాడట. ఆల్బర్ట్ యువరాజు దాన్ని సానబెట్టిస్తే 2000 వజ్రాలు అరిగిపోయాయి. బరువు 105 క్యారెట్లకు పడిపోయింది. ఇదండి కోహినూర్ వజ్రం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.